చూడండి ఎంత ఎంత వెనుకబడిపోయి ఉంటుందో మనకి పల్నాడు. కానీ ఏదో కొన్నిపాటి పచ్చడి ప్రాంతాలు చూసి చాలా మంది నాయకులకి మేము విడిపోతాం అని చెప్పి మనల్ని వెళ్ళగొట్టారు తెలంగాణ నుంచి. ఈ రోజుకి ఒక్క నాయకులు బలంగా మాట్లాడరు. నేను తెలంగాణ నాయకులతో మాట్లాడుతూ నేను మీరు కూడా చూసినొచ్చు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడాను. నేను అందరితో చాలా పద్ధతిగా మాట్లాడతాను, చాలా సంస్కారంగా ఉంటాను. కానీ తల వంచినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మర్యాద, పోరాటం చేసిన వ్యక్తుల మీద నా గౌరవం. ఏదైతే కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉంటాయో, రాజ్యాంగ పదవులు ఉంటాయో, అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, నేను చట్టసభలు గౌరవించేవాడిని, ఆ చట్టసభల్లో ఉన్న వ్యక్తులు గౌరవించేవాడిని. అంతేకాని నేను ఏ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడు తాకట్టు పెట్టను. మీకు చెప్తున్నాను ఆ మాట మీకు ఇస్తున్నాను నేను. ఎంత ఎంత వెనుకబడిపోయి ఉంటుందో మనకి పల్నాడు. కానీ ఏదో కొన్నిపాటి పచ్చడి ప్రాంతాలు చూసి చాలా మంది నాయకులకి మేము విడిపోతాం అని చెప్పి మనల్ని వెళ్ళగొట్టారు తెలంగాణ నుంచి. ఈ రోజుకి ఒక్క నాయకులు బలంగా మాట్లాడరు. నేను తెలంగాణ నాయకులతో మాట్లాడుతూ నేను మీరు కూడా చూసినొచ్చు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడాను. నేను అందరితో చాలా పద్ధతిగా మాట్లాడతాను, చాలా సంస్కారంగా ఉంటాను. కానీ తల వంచినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మర్యాద, పోరాటం చేసిన వ్యక్తుల మీద నా గౌరవం. ఏదైతే కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉంటాయో, రాజ్యాంగ పదవులు ఉంటాయో, అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, నేను చట్టసభలు గౌరవించేవాడిని, ఆ చట్టసభల్లో ఉన్న వ్యక్తులు గౌరవించేవాడిని. అంతేకాని నేను ఏ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడు తాకట్టు పెట్టను. మీకు చెప్తున్నాను ఆ మాట మీకు ఇస్తున్నాను నేను. ఎంత ఎంత వెనుకబడిపోయి ఉంటుందో మనకి పల్నాడు. కానీ ఏదో కొన్నిపాటి పచ్చడి ప్రాంతాలు చూసి చాలా మంది నాయకులకి మేము విడిపోతాం అని చెప్పి మనల్ని వెళ్ళగొట్టారు తెలంగాణ నుంచి. ఈ రోజుకి ఒక్క నాయకులు బలంగా మాట్లాడరు. నేను తెలంగాణ నాయకులతో మాట్లాడుతూ నేను మీరు కూడా చూసినొచ్చు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడాను. నేను అందరితో చాలా పద్ధతిగా మాట్లాడతాను, చాలా సంస్కారంగా ఉంటాను. కానీ తల వంచినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మర్యాద, పోరాటం చేసిన వ్యక్తుల మీద నా గౌరవం. ఏదైతే కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉంటాయో, రాజ్యాంగ పదవులు ఉంటాయో, అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, నేను చట్టసభలు గౌరవించేవాడిని, ఆ చట్టసభల్లో ఉన్న వ్యక్తులు గౌరవించేవాడిని. అంతేకాని నేను ఏ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడు తాకట్టు పెట్టను. మీకు చెప్తున్నాను ఆ మాట మీకు ఇస్తున్నాను నేను.